యా సినిమా ఇచ్చి వాడేసిన అసలు ఖర్చులకి ఇట్స్ లిటరలీ టోప్ టోపర్ టోపెస్ట్ అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అసలు హీరో కట్అవుట్ చూసిరా ఎంత బాగుంది తెలుసా దట్ వాజ్ లిటరలీ అమేజింగ్ లేపండి బయ్య కిందులో లేపండి లేపిన వాళ్ళని ఎంతసేపు ఎంతసేపు లేపుతారు లేపిన వాళ్ళని లేపినట్టు కిందున్న వాళ్ళని లేపండి అసలు అందరు చూడాలి మూవీ ఇట్ వాజ్ లిటరలీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా టోప్ టోపర్ టోపెస్ట్ అసలు ఇట్ వాజ్ లిటరలీ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ హీరో చాలా బాగున్నాడు అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది లైక్ మెసేజ్ కూడా చాలా ఇట్స్ వెరీ ఆసమ్ అసలు అందరు చూడాలి చాలా మెసేజ్ ఉంది రొటీన్ మూవీస్ కంటే ఈ మూవీ అసలు లిటరలీ ఇట్ వాజ్ హై వెరీ హై చెప్పడం కంటే మీరు చూస్తే చాలా బాగుంటుంది నేను స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నాను ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి ఉండదు స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను సినిమా నేను హిట్ కొడతాను హిట్ కొడతాను 19th నా కోసం వచ్చిందని చెప్పాను ఆ 19th నా కోసం వచ్చింది ఈరోజు ఆల్మోస్ట్ నేను చెప్పడం కాదు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్ సినిమాలో కూర్చున్నంతసేపు ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్ లేని సినిమాను ఆ సస్పెన్స్ కానీ ఆ క్యారీ చేయడం కానీ లొకేషన్స్ కానీ నేను ఎంత చెప్పినా నా డబ్బా నేను కొట్టుకుంటున్నా అంటాను మీరు ఒక్కసారి వచ్చి సినిమా చూడండి మీరు నా ఫోటో తీసుకొని సెల్ఫీ పెట్టుకుంటారని మళ్ళీ చెప్తున్నాను దయచేసి మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి నేను ఒక ప్రొడ్యూసర్గా వచ్చాను ఈ సినిమాను చాలా కష్టపడి చేశాను ఆ కష్టానికి ప్రతిఫలమే ఈరోజు 5 రోజుల నుంచి డైలీ 1 అవర్ పడుకొని సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను అది ఈరోజు నా కళ్ళల్లో కనబడుతుంది 2 సంవత్సరాల నుంచి కష్టతో పనిచేస్తున్న ఈ సినిమా కోసం 100% ఈరోజు నేను సాటిస్ఫాక్షన్లో నా సినిమా సక్సెస్ అయింది అంతకంటే నాకు కావాల్సింది ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా ఉంటుందంటే నా ఈరోజు సినిమా ఎంత పెద్ద ఖర్చు పెట్టాము ఎంత పెద్ద హీరో ఉన్నాడు కానీ కంటెంట్ లేకుంటే సినిమాని పక్కకు పెడతారని ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈరోజు నా సినిమాకి ఈరోజు ఇప్పుడు జస్ట్ 1 అవర్ బ్యాక్ నేను విన్నాను నాకు ఆల్మోస్ట్ ఈరోజు 160 థియేటర్స్ కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు ఇంకొక 60 థియేటర్లు కన్ఫర్మ్ అయినాయి అదే నా సక్సెస్ సూపర్గా ఉందండి యాజ్ ఎ ఫ్రెండ్గా నేను పక్కన కూర్చొని చూస్తున్నాను చూస్తున్నంతసేపు అన్బిలీవబుల్ ఇమాజినేషన్ లేదు ఒక బిజినెస్ మ్యాన్గానే కాదు ఒక హీరోగా సక్సెస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తను ఎంత కష్టపడి ఈ సినిమా చేశాడనేది మేము కల్లారా చూసాము ఒక 5 డేస్ నుంచి అయితే తను అసలు స్లీప్లెస్ రెస్ట్లెస్ ఇంత హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా ఈరోజు రిలీజ్ చేశాడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు తను అనుకున్నట్టే హిట్ కొట్టాడండి నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు కంటెంట్ బాగుంది కంటెంట్ ఉంటే డెఫినెట్లీ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు సో కంటెంట్ ని మేము నమ్ముతున్నాం డెఫినెట్లీ బ్లాక్ బాస్టర్ హిట్ కొడతాడు రావణ లంక ఎలా ఉంది సినిమా సినిమా అంటే పిచ్చే క్రేజీగా అంటే చాలా బాగుంది నేను నిజంగా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను రాముడు వచ్చి సీతను ఎత్తకపోవడం రావణ లంక స్టోరీ ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేశాను తీరా ఇక్కడికి వచ్చాక చూస్తే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట క్రేజీగా ఉంది మూవీ అయితే ఈ ఫీల్డ్కి ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు మొత్తం మూవీ అయితే అట్లుంది అండ్ ఏమనిపించింది చాలా అంటే చాలా బాగుంది నాకు తెలిసి ఆయనే ప్రొడ్యూసర్ అనుకుంటా ఈ మూవీకి నాకు తెలిసి 100% సక్సెస్ అయ్యి ఉంటారు అని నేను అనుకుంటున్నాను మూవీ అయితే 4.8 రేటింగ్ ఆల్మోస్ట్ అందరు ఇచ్చేసి ఉంటారు నేను కూడా అదే ఇచ్చేస్తాను మ్యూజిక్ బాగుందా బాగుంది బీజిఎం కూడా బాగుంది హీరోయిన్ బాగుందా హీరోయిన్ చాలా క్యూట్గా చుబ్బీగా ఉంది నీకంటే అందంగా ఉందా నాకంటే వాడిది అందుకే అవ్వ హీరోయిన్ అయింది నేను అందుకే అవ్వలేదు వెరీ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ మతలబ్ జితనా మేనే సోచా థా ఆనెస్ట్లీ ఉసే బహుత్ జ్యాదా ముజే దేఖనే భీ మిలా హై యాజ్ ఎన్ ఆడియన్స్ ఆర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వో ఎక్స్పీరియన్స్ బహుత్ అచ్చా హై జో మే లోగో కో దేఖ రహీ హూ జో ఉన్కే రియాక్షన్ దేఖ రహీ హూ వో బహుత్ అచ్చే హై మతలబ్ దే ఆర్ లవింగ్ ఇట్ వో ఎంజాయ్ కర్ రహే హై ఫిల్మ్ కో వో రొమాన్స్ కో ఎంజాయ్ కర్ రహే హై వో క్రిష్ కో ఎంజాయ్ కర్ రహే హై వో హర్ చీజ్ పూరి స్క్రిప్ట్ కో వో ఎంజాయ్ కర్ రహే హై ఆప్కో ఏక్ మినిట్ భీ ఐసా ఫిల్మ్ మే నహీ లగేగా జో ఆప్కీ నజరే ఫిల్మ్ సే హటా దే బహుత్ అచ్చీ హై టిల్ డే 1 టిల్ నౌ वेरी गुड बहुत अच्छा एक्सपीरियंस रहा है बहुत अच्छा मतलब इससे ज़्यादा मेरे पास और कुछ कहने के लिए ही नहीं है बिकॉज एक्सपीरियंस अच्छा रहा है काम अच्छा रहा है बहुत अच्छे से इन्होंने ध्यान रखा है लैंग्वेज का मुझे लैंग्वेज नहीं आती है बट ऐसा 2 मिनट भी मुझे फील नहीं होने दिया डायलॉग बोलिए तेलुगु में
అమ్మాయిలు చూపులకి పడిపోతారా, నాలాంటి అమ్మాయిని పడేయాలంటే. సూపర్ సార్, మామూలు లేదు రావణ లంక అన్న. నిజంగా అన్న మస్తు అనిపించింది, హీరో అన్న కానీ అందరు బాగా చేశారు అన్న. మస్తు ఉందన్న. అన్న గన్ను ఒకటి దొక్కుతా ఎడ దొక్కుతా ఎంత 250 వస్తుందా? అది చేరుపటాకి వెళ్దా అన్న, చిన్న గన్ను. కానీ అన్న హీరో మస్తు చేసింది అన్న, మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ డైరెక్టర్ కానీ బాగా చేసారు, అందరు బాగా చేసి హీరో ఫైట్స్ ఎలా ఉన్నాయి? సూపర్. నేను చేద్దాం అనుకున్నా కానీ మళ్ళా పుష్కనాలు కొడతారని పోయేలే. కానీ ఆ రచ్చరావణ క్యారెక్టర్ చాలా బాగుంది అన్న, మంచి చేసిండు. డిఫరెంట్ ఏమనిపించింది సినిమాలో? అన్నా డిఫరెంట్ ఏమనిపించింది సినిమాలో? ఫైటింగ్స్ ఫైటింగ్స్ కానీ నేను చేస్తా అన్న. ఇంకా హీరోయిన్ ఎలా ఉంది? నా సూపర్ అన్న హీరోయిన్. అసలు మామూలు లేదు. ఓకే అన్న, మంచి ఉన్నా అన్న. మీరు చూసారా అంతా బాగుంది అన్న? మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేసిండు, కెమెరామ్యాన్ కానీ అంతా బాగా చేశారు. చూసా అన్న సినిమా? చూసినా నేను. కానీ మస్తు ఉందా అన్న? మీరు కూడా పోయి చూడు. సూపర్, థ్యాంక్ యూ అన్న. అమేజింగ్, డెఫినెట్లీ చూడాలి. ఎలా అనిపించింది? ఎంగేజింగ్ ఉండే. సో యా, ఎవ్రీవన్ షుడ్ వాచ్. బ్రో ఎలా ఉంది రావణ లంక? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఓకే అన్న, రావణ లంక ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న హీరోని మెచ్చుకోవాలి నేను, ఎందుకంటే ఆయననే ప్రొడ్యూసర్, నిజంగా ఆయననే హీరో. ఇందులో ఫస్ట్ సినిమా చాలా బాగా తీసిండనమాట. సో ఆయన మళ్ళీ ఆ టైటిల్ మాత్రం మామూలుగా పెట్టలేదు, రావణ లంక అనే టైటిల్. సీరియస్లీ చాలా బాగా అనిపించింది మూవీ. కానీ మొత్తం యాక్షన్ సీన్స్ ఉన్నాయన్న, కొన్ని కొన్ని అక్కడ బాగా నచ్చినాయి నాకు. ఇంకా అండ్ హీరోయిన్ కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మన రచనవర్ణ కామెడీ చాలా బాగా చేసిండు. కొంచెం కామెడీ ఉంది, కొంచెం అది ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటే సెకండ్ హాఫ్ ఇంకొక లెవెల్ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, ట్విస్ట్లు మాత్రం మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ సీరియస్గా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది మూవీ. అరే బ్రో మామూలుగా లేవు బ్రో, ఆయన మామూలుగా చేయలేడు తెలుసా ఫైట్ సీన్స్. ఏదో పెద్ద హీరో ఫైట్ సీన్స్ చూసినట్టు అనిపించింది నాకైతే. నాకు ఆయన రియల్ ఫైట్ చేసినట్టు అనిపించింది, ఎక్కడ డూప్ లేదు సీరియస్గా చెప్పాలంటే. అండ్ నైస్ మూవీ నిజంగా. రావణ లంక అనే టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేసారు. అండ్ స్టోరీ లైన్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడొద్దమ్మా మీరు, ఎందుకంటే నాకు అదొక బ్రెయిన్లో అట్లా ఉండిపోయింది మూవీ. సో నిజంగా నాకు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చు. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు ఫస్ట్ మూవీ. ఎక్కడ బోర్ కొట్టదు, మనకు కావాల్సింది అది. ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ అయితే ఫస్ట్ చెప్పాలంటే. నాకు టైటిల్ చాలా బాగా నచ్చింది బ్రో, ఎవరు పెట్టారేమో కానీ. అండ్ నిజంగా చెప్తున్నా హీరో క్రిష్ సీరియస్లీ అన్న చాలా బాగా చేశారు మీరు. లవ్ యూ. అండ్ ప్రొడ్యూసర్గా కూడా చాలా బాగా కష్టపడ్డారు. సినిమా చాలా మంచి హిట్ అవుతుంది, నేను చెప్తున్నా హిట్ అవుతుంది, ఆడియన్స్ కూడా హిట్ చేపిస్తారు. అండ్ ఇంకా నాకు తెలిసి హౌస్ఫుల్ మొత్తం. ఇంకా ఎలా ఉంది మూవీ? మూవీ బాగుంది. హీరో క్రిష్ ఫైటింగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సూపర్ మూవీ అయితే సూపర్. డిఫరెంట్ ఏమనిపించింది మూవీలో? ఫైటింగ్స్ కొత్తగా ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఉన్నాయి ఫైటింగ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగున్నాయి. గోవా లొకేషన్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ బాగుంది. అండ్ లంకలో ఉందా సినిమా? రావణ లంక ఉంది కదా లంకలో, ఎలా ఉంది? గోవానే లంక కదా, లంకలో ఉన్నట్టు అనిపించింది. బాగుంది చూడడానికి, బాగుంది. ఇంకా హీరో యాక్షన్ చాలా బాగుంది, ఫైటింగ్ చాలా గట్టిగా చేశారు. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి చాలా చాగొట్టారు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే, బాగుంది. యా బాగానే ఎంజాయ్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ చూడడానికి చాలా బాగుంది. అండ్ మంచి మెసేజ్ ఇచ్చారు. సో రేపు వీటి గురించి, సొసైటీలో జరుగుతున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగుంది మూవీ, బాగుంది. చూడొచ్చు, అందరూ చూడొచ్చు. హలో, అరే అరే, ఇప్పుడే రావణ లంక సినిమా చూసి బయటకు వచ్చాను. ఒక్క నిమిషం, మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తాను ఒకసారి. ఎలా ఉందన్న రావణ లంక సినిమా? టైటిల్కి తగ్గట్టు సినిమా ఉంది భయ్యా. రావణ లంక బాగుంది, ఎస్పెషల్లీ నాకు టైటిల్ బాగా నచ్చింది. సినిమా అయితే బాగుంది, రావణ లంక కొత్తోడైనా బాగుంది, హీరో బాగా చేశాడు. అదేంటంటే ఇంకా మంచి సబ్జెక్ట్ కానీ పడితే మాత్రము మనకు మెయిన్ పెద్ద హీరోలు ఉంటారు కదా, ఒక టాప్ 10, ఆ 10లో మనోడు నిలబడతాడు. సబ్జెక్ట్ ఇంకా బాగుండాలి. ఇప్పుడు బాగుంది, బాగోలేదని కాదు, మనోడికి అన్ని అంటే టాలెంట్, డ్యాన్స్ కానీ ఫైట్లు కానీ యాక్టింగ్ కానీ అన్ని టాలెంట్ ఉంది. సో మంచి సినిమా ఒకటి మంచి స్టోరీతో కనిపిస్తే బాగుంటుంది. అవును, అందరు కూడా అసలు మంచి మంచి హీరో ఆర్టిస్ట్ ఉన్నారు కదా. ఈయన అంటే మరి మామూలుతో ఆయన మన మెగధైర హీరో వీళ్ళను, వీళ్ళందరూ కూడా బాగున్నారు. అందరూ ఎస్పెషల్ అమ్మాయిలు కూడా సూపర్గా ఉన్నారు. హీరోయిన్ బాగుంది, కథపరంగా కథ బాగుంది. ఓకే, నో ప్రాబ్లం. అంటే సినిమా బాగుంది. నేనేమంటానంటే హీరో అనే వ్యక్తికి ఇప్పుడు ఇంకా మంచి సబ్జెక్ట్ వస్తే ఇంకా రేంజ్లో ఉంటాడు.
డైరెక్షన్ కానీ ఫోటోగ్రఫీ కానీ డైలాగ్స్ కానీ అన్ని టోటల్గా ఓవరాల్గా బాగుంది. కొత్తోడనే ఆయన ఫీలింగ్ ఏమి ఉండదు, కొత్తోడనే బాగా చేశాడు. సో ఇంకేంటంటే నాకు తెలిసి ఈ సినిమా అనేది మనోడికి బలం. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఇంకా మంచి స్టెప్ వేయాలని చెప్పి కొత్తోడు కానీ మనం ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్గా సినిమా నాకు తెలిసి ఈ సినిమాని అందరూ ఆదరిస్తున్నారు, ఆదరిస్తారు కూడా. ఎందుకంటే టైటిల్లోనే ఉంది రావణ లంక, మనకి రావణాసుడు ఉండేదే లంక. సో దానికి అసలు రావణ లంక అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాలి. సినిమాకి టైటిల్కి సంబంధం ఉంది. సో సినిమాని చూడండి. రావణ లంక ఈరోజు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగా చేశాడు, ఆయనకి చాలా లైఫ్ ఉంది. సో అందరూ చూసి మాత్రం ఎంజాయ్ చేయాలి బాయ్. రావణ లంక ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోకి మెచ్చుకోవాలి, ఎందుకంటే ఆయన గుండె ధైర్యం బాయ్, ప్రొడ్యూసర్ ఆయనే సినిమాకి. నిజంగా ఇంత ధైర్యం ఎవరు చేయడు, ఎవడైనా అవకాశాలు దొరికితే సినిమా చేద్దాం అనుకుంటారు కానీ ఎవడు అవకాశం లేకపోతే మన సినిమా మనమే తీసుకోవాలి. సో అదే అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో డేర్నెస్ మెచ్చుకోవాలి, సినిమా చాలా బాగుంది అండ్ టైటిల్ కూడా 1+2 అనమాట. ఓకే, సో ఇద్దాం ఉంది సినిమా, ఖచ్చితంగా చూడండి. అంటే ఏమనిపించింది లైక్ హీరో యాక్షన్ కానీ చూస్తుంటే పోస్టర్లో ఉన్న, అంటే మేము చూడలే సినిమా, ఇంకా మీరు చూసారు కాబట్టి ఎలా అనిపించింది అన్న? యాక్షన్ థ్రిల్లర్ లాగానే ఉంది అన్న పోస్టర్ చూస్తే, కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న, చాలా చాలా బాగుంది. ఆ వీడియో రిజల్ట్స్ కానివ్వండి, ఆ సస్పెన్స్లు కానివ్వండి, హీరోయిన్ చాలా బాయ్. హీరోయిన్ గురించి అడుగుతాను నేను ముందు తెలుసు, అందుకే నవ్వుతున్నా. హీరోయిన్ మాత్రం బాయ్, ఎక్దమ్ కత్తి మసాలా మస్తు బాయ్. రావణ లంక టైటిల్ చూసి నేను సినిమాకి వచ్చానండి. నిజంగా చెప్పాలంటే అదే ఏదో ఎక్స్పెక్ట్ చేసిన రావణ లంక అంటే, కానీ దానికి రిలేటెడ్ కాకుండా మన ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉంటుంది ఈ లైఫ్, దానికి సంబంధించిన సినిమాని చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు కానీ అండ్ హీరో గారు స్పెషల్గా చెప్పాలి. తన క్యారెక్టరైజేషన్ బాగుంది అండ్ తనే ప్రొడ్యూసర్ అవ్వడం చాలా గ్రేట్నెస్ అనమాట. ఎందుకంటే ఎవడో ఎవడి మీద ఆధారపడడం కంటే మనం మన సినిమా తీసుకుని మనమే లేవచ్చని ఆధారపడ్డాడు అనమాట హీరో. నైస్ క్రిష్ గారు, ఆల్ ది బెస్ట్. సినిమా చాలా బాగుంది ఫ్రెండ్స్, మీ అందరూ. ఇది చెప్పాలండి క్రైమ్ థ్రిల్లర్ అనే సినిమా, మొత్తం క్రైమ్ థ్రిల్లర్. సో అది ఎలా ఒక ముగ్గురు అమ్మాయిలు ఉంటారు అదంతా చెప్తే నేను బాగోదు, మీరు చూసి తెలుసుకోండి అనమాట. అమ్మాయిలు ఏం చేశారు, అబ్బాయి ఏం చేశాడు, అదంతా తెలుసుకుంటే మీకు బాగుంటుంది. మురళీ శర్మ గారు పెద్ద పెద్ద యాక్టర్స్ చేశారు ఇందులో. సో మీరు చూసి సినిమా చూసి ఎలా ఉందో తెలుసుకుంటారు, తెలుసుకుంటారు మీ డార్లింగ్ దాస్. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా సినిమా సూపర్ ఉంది, ఆల్ ది బెస్ట్. రావణ లంక సినిమా చాలా బాగుందండి. ఒక రావణ లంక అనగానే లైక్ నేను ఏదో ఏమంటారు ఏదో మంచి ఓరియంటెడ్గా అలా ఉంటుంది అనుకున్నా, కానీ మొత్తం సస్పెన్స్ మూవీ. సినిమా చాలా బాగుందండి, సస్పెన్స్ల మీద సస్పెన్స్లు పడుతూనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒక 10-15 మినిట్స్ చాలా బాగుంటుందండి. 10-15 మినిట్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తానికి అదనుకోవచ్చు అండ్ మనం కామెడీ మిస్ అవుతుందేమో అని అనుకుంటాం, కానీ వీళ్ళ మధ్యలో చాలా మంచి కామెడీ ఉంటుంది అండ్ ఫైట్ సీన్స్ చాలా, అంటే ఒక ప్రెజెంటేషన్ బాగుంది. స్క్రీన్ ప్లే అల్టిమేట్ అండి ఈ సినిమా అంత మంచిగా జనాలకు. అదే హీరో ఫైట్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా జనాలకు అంత అర్థం కావడానికి కారణం స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే అంత అందంగా తీసిరు, అంత బాగా తీసిరు కాబట్టి సినిమా అందరికి అర్థమైంది. అండ్ కొన్ని సినిమాలు అలాంటి సినిమాలు అర్థమవు, ఇలాంటి సినిమాలు స్క్రీన్ ప్లే బాగుంది కాబట్టి అందరికి అర్థమైంది. డైరెక్షన్ బాగుంది అండ్ క్రిష్ గారు యాక్టింగ్ చాలా బాగా చేసిర్రు. సస్పెన్స్ ఒక్కొక్క సీరియస్నెస్ అతని ఫేస్లో కనిపిస్తే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్కనుకొని. అయితే థియేటర్లు ఎవడు కూర్చుంటలేడు, అందరు ఎరిగి సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా అయితే మంచిగా ఉందన్న, ఫస్ట్ నుంచి చూసిన లాస్ట్ వరకు సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఫస్ట్ సినిమా చూసిన కదా క్రిష్ హీరో, ఇలాంటి వాళ్ళు లేకుండా అన్న పైన పెద్ద పెద్ద హీరోలు తీస్తారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు తీస్తారు, చిన్న చిన్న వాళ్ళు లేపితే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు. సినిమా అయితే మంచిగా ఉందన్న, అందరు చూసే సినిమా. డిఫరెంట్ ఏమనిపించింది? డిఫరెంట్ అయితే ఏం లేదు, కొత్తగా ఉందన్న సినిమా అంతా కొత్తగా ఉంది. హాయ్, నా పేరు వైజాగ్ సత్య. రావణ లంక మూవీ చాలా బాగుంది. బిఎన్ఎస్ రాజు గారు డైరెక్షన్ సూపర్. క్రిష్ నాకు ఫ్రెండు, ఆయన ఫస్ట్ సినిమా ఇది, ఆయన హీరో ఆయన ప్రొడ్యూసరు, చాలా సూపర్గా యాక్ట్ చేశారు. అలాగే బాంబే హీరోయిన్ అష్మిత కూడా తన యొక్క అందచందాలతో బాగా అలరించింది. ఇంకా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ మురళీ శర్మ గారు, అలాగే దేవ్గిల్, అలాగే రచ్చ రవి అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇదొక సూపర్, అన్నీ బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మూవీ ఈజ్ వెరీ నైస్.